నన్ను నీకు తెలుసు, నువ్వు అనుకున్నట్టు నేను చెడ్డవాణ్ణి మాత్రమే కాదు, పరమ దుర్మార్గుణ్ణి. నా దారి కట్టొస్తే ఎవరిని బ్రతకనివ్వను. నువ్వు నీ కూతురు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు? ఇది నా కూతురిల్లు, నేనిక్కడే ఉంటాను. వెళ్ళకపోతే చంపేస్తాను. చంపేస్తాను అని మాటల్లో మాత్రమే చెప్పావు, నేను చేతల్లో చూపిస్తాను. మీ బాబాయ్కి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. ఇంట్లోంచి పోతావా పోవా అంటూ నా గొంతు పిసికి నన్ను చంపేయబోతున్నారు. ఏంటి బాబా ఇది? కృష్ణ, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని నేనెంత ప్రాధాన్యపడినా కూడా మీకు నా మీద కోపం తగ్గలేదు. నేను చేస్తే మీ కోపం తగ్గుతుంది అనుకుంటే ఇదిగో చంపేయండి, చంపేయండి. అసలే నా ఆరోగ్యం బాగలేదు, బీపీ షుగర్లు అన్నీ వచ్చేసాయి. ఆ రోగాలతో చచ్చే బదులు వీళ్ళ ప్రతీకారం కోసం చావడమే మంచిది, చంపేమని చెప్పమ్మా. బాబాయ్, కోపతాపాలతో సాధించేది ఏముంటుంది? మారిపోయారని చెప్పినా కూడా మీరు తన మీద దౌర్జన్యం చేయడం ఏంటి బాబాయ్? కృష్ణ, నేను వయసులో పెద్దవాళ్ళు, 10 మందికి బుద్ధి చెప్పాల్సిన మీరే. ఇలా చేయటం కరెక్ట్ కాదు బాబాయ్. అయినా ఆడదాన్ని చంపాలనుకోవడం ఏంటి బాబాయ్? మా పిన్ని కొడుకుపోయిన బాధలో ఉంది, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి. బాబాయ్ చాలా మంచివారు, ఏదో ఆవేశంలో అలా చేసుంటారు. బాబాయ్ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. సరేనమ్మా. నువ్వు టైంకి తిని మందులు వేసుకోవాలి, భోజనం వడ్డిస్తాను రా పిన్ని. మీరు కూడా రండి బాబాయ్. నన్ను చంపాలంటే నీకు కత్తో గన్నో కావాలి, అదే నేనేదైనా చేయాలనుకుంటే ఇది చాలు. అర్థమైంది కదా? ఏంటలా ఆలోచిస్తున్నావు? ఆడది ఆటం బాంబు కన్నా డేంజర్ అని ఎందుకన్నారో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ దమయంతి మామూలాడిది కాదు, ఉడతలా కనిపించే ఊసరవెల్లి, బందర్లడ్డలా కనిపించే నాటు బాంబది. ఈతరాని వాడెవడైనా చెరువులోనో సముద్రంలోనో మునిగి చేస్తాడు. గజ ఈతగాళ్ళని కూడా అరగ్లాసు నీటిలో ముంచి చంపేయగల పెద్ద కంచురా అది. దమయంతి ఎలాంటిదో నీకు తెలుసు కదా నాన్న. తెలుసనుకుని ఊరుకుంటే అది మనకి దిమ్మ తిరిగేలా బొమ్మ చూపించేస్తుందిరా. దమయంతి విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఇంట్లో వాళ్ళందరినీ ఏమార్చి మనల్ని బయటికి గెంటేసేలా చేసినా ఆశ్చర్యం లేదు. దానికి గుంటనక్క తెలివితేటలు చాలా ఉన్నాయి. దమయంతి గురించి ఎక్కువగా ఆలోచించడం టైం వేస్ట్ నాన్న. ఇప్పుడు ఆస్తికి వారసురాలు కృష్ణ కాబట్టి మనం కృష్ణ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. కృష్ణ మనల్ని నమ్మేలా చేసుకోగలిగామంటే కృష్ణ ఆస్తిని మనం అనుభవించగలం.
మనల్ని నమ్మినా ఆస్తి మన చేతిలో పెట్టదు. వచ్చిన రోజే మొత్తం ఆస్తిని మొగుడు చేతిలో పెట్టాలనుకుంది, మర్చిపోయావా? వర్షిణిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మొగుడు చచ్చిందాన్ని చేసుకుని సమాజాన్ని ఉద్ధరిద్దామనుకుంటున్నావా? ఉద్ధరించడానికి కాదు, ఆస్తి మనకివ్వను అంటే వర్షిణిని అడ్డం పెట్టుకుని కృష్ణని బెదిరించడానికి బాగా పనికొస్తుంది. ఆస్తి మన చేతికొచ్చాక దాన్ని వదిలించేసుకుని నచ్చిందని చేసుకోవచ్చు. వర్షిణిని నీకిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోరని నాకు కూడా తెలుసు. ముందు వర్షిణిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకొచ్చేలా చేయాలి. వచ్చాక అన్నీ ఉన్న వాళ్ళకే సరైన సంబంధం దొరకడం లేదు. అలాంటిది వీడోకి పెళ్లి చేయడం అంతే.